ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాగి ఫాంజ్ హౌస్ లో పడుకుంటే సమస్యలు పరిష్కారం కావని మండిపడ్డారు. హయత్ నగర్ డిపో కార్మికులు ఏర్పాటు చేసిన ధూమ్ధామ్ కార్యక్రమానికి కాంగ్రెస్ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ గెలవలేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని కోమటిరెడ్డి అన్నారు. మీ అందరి న్యాయమైన కోరికలకు మా పూర్తి సంఘీభావం మద్దతు ప్రకటిస్తూ, ముందుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీళ్ళు 50,000 పైన జీతాలు ఇస్తున్నా సమ్మె చేస్తున్నాను. చుట్టూ 10% నచ్చబడుతున్నాయి. మీరు సమ్మె నోటీస్ ఇచ్చేవారు కూడా నాకు తెలియదు. మీ ఆర్టీసీ చేసి కూర్చొని మాట్లాడుకొని సమ్మె ఇచ్చి అప్పుడు మేము మద్దతు కావాలంటే ఓకే, మీ న్యాయమైన కోరికలు మేము వచ్చిన. నాకు తెలుసు, ఆర్టీసీలో మీరు ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులుగా 96 రోజుల యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు మీ పేస్లిప్ పొడుగుంటది, పేమెంట్ తక్కువ ఉంటుంది మీకు. అదే కేసీఆర్ నిత్యా లభంగా 12 గంటలు పనిచేస్తారు. ఆ డొక్కు బస్సులలో నిలబడి బ్రేకులు కొడితే పడిపోవడం, బ్రేకులతో ఆ 100-200 మంది ఎక్కించుకొని ప్యాసింజర్లని నువ్వు కొత్త బస్సులు పెరగకుండా వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టా. 12 గంటలు పనిచేస్తే 22, 23, 24 వేల జీతాలతోని నువ్వు ప్రజలను రెచ్చగొట్టడానికి ఇంకేం కావాలి 50,000 పైన అన్నారు. మళ్ళా చెప్తున్నాం అందరికీ, అదే కేసీఆర్ జాగ్రత్తగా ఈ రోజు మీరు అయితున్నారా, అయితే డిపోకి చెప్తున్నాం. నువ్వు తోసుకున్నా కాళేశ్వరం పైసలు దాచిపెట్టాం, దయ్యా చూసినాడు పైసలు అడుగుతున్నాం మేము. రామేశ్వరం దగ్గర 50,000 కోట్లు అడుగుతున్నాం మేము. మా కష్టాన్ని తగ్గట్టు చేయమంటున్నాం. మా తెలంగాణ అయ్యా అంతా అయిపోయింది, లూటీ అయిపోయింది. ఇక మునిగిపోయిన 60-70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులుగా కన్ను పడ్డది, ఇక అయితే డిపోలో కన్ను పడ్డది అయితే.